2009లో నేను ఫస్ట్ టైం బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమిటంటే నాకు ఒక విచిత్రమైన ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ఈ బద్రీనాథ్ గుడి ఉంది చూసారా, దీని వెనుక మీకు నీలకంఠ పర్వతం అని చెప్పేసి మీకు చాలా అద్భుతమైన ఒక పర్వతం మీకు కనిపిస్తుంది, మంచు పర్వతం ఇది కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఒక బాబా గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను మామూలుగా, ఈ నీలకంఠ పర్వతానికి వెనక ఏముంటుందండి అంటే, నేను అనేసి చాలా సిల్లీగా అడిగానేమో, ఇంత పెద్ద బాబాని ఇంత ఇంత భగవద్గీత గురించి మాట్లాడతాడు, ఈయన వేదాల గురించి మాట్లాడతాడు, సిల్లీగా నీలకంఠ పర్వతాలు వెనక ఏముంటుంది అడిగాను ఏంటా అని బాధపడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, చాలా మంచి ప్రశ్న అడిగారండి అని అన్నాడు. నాకేం అర్థం కాలేదు. అదంటే ఇలా అన్నారు అంటే అందులో అసలు విషయం ఆయన చెప్పారు ఏమిటి అంటే, ఈ బద్రీనాథ్ గుడి ఉంది చూసారా, ఒకప్పుడు ఈ బద్రీనాథ్ గుడికి పాత గుడి ఒకటి ఉండేదంట, అది సరిగ్గా నీలకంఠ పర్వతం దగ్గర ఉండేదంట. సో ఇవాళ చైనా టిబెట్ను ఆక్రమించుకోవడం వలన ఆ గుడిని వాళ్ళు ధ్వంసము చేశారు అని చెప్పి చెప్పారు. ఇంతేకాదండి, ఆయన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే, ఇవాళ ఈ నీలకంఠ పర్వతము దరిదాపుల్లో మీకు చైనా ఒక రైల్వే లైన్ని వేస్తుంది. అంటే ఇది టిబెట్లో వాళ్ళు రైల్వే లైన్స్ అనేవి వేస్తున్నారు. ఇది ఎప్పుడు చెప్తున్నాను, 2009లో. ఇవాళ మీరు గమనించండి, 2020 ఇవాళ కూడా చైనా రైల్వే లైన్ అనేది వేస్తుంది. ఎక్కడ వేస్తుంది? అరుణాచల్ ప్రదేశ్లో. ఇది మీరు న్యూస్ పేపర్స్లో అన్నింటిలో కూడా చదువు ఉంటారు. అంటే ఇది ఎంత ప్రమాదకరమైన ఒక విషయం అని చెప్పడానికి నేను చెప్తున్నాను. 2009లో మీకు ఈ బద్రీనాథ్ దగ్గర, అంటే ఏంటి, నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక రైల్వే లైన్ వేస్తే, ఇవాళ నార్త్ ఈస్ట్ వైపు అరుణాచల్ ప్రదేశ్ వైపు వాళ్ళు రైల్వే లైన్ వేస్తున్నారు. ఎందుకు చైనా ఇలా చేయాలి? సరేనండి, టిబెట్ని ఆక్రమించుకున్నారు, అక్కడ వాళ్ళు రైల్వే లైన్ వేస్తున్నారు, మనకేంటి ఒరిగింది, మనకేమిటి సమస్య అంటే, మొత్తం సమస్యలు ఇక్కడే ఉన్నాయండి. చైనా ఎప్పుడైతే రైల్వే లైన్ అనేది వెయ్యడం మొదలుపెట్టిందో, మీకు ఆ పక్కన ఉన్న దేశానికి చాలా చాలా ప్రమాదము అనేది మీరు గమనించాలి. ఇది మీరు కజకిస్తాన్ అనండి, పాకిస్తాన్ అనండి, క్రెగిస్తాన్ అనండి, ఈ మూడు దేశాలను కూడా తీసుకుంటే, చైనా ఏం చేస్తుందంటే, ముందు వాళ్ళ చైనాతో ఈ దేశాలను కలుపుతూ రైల్వే లైన్ అనేది వేస్తారు. ఇవాళ వీళ్ళు ఏమేస్తున్నారు, చెంగుడు నుంచి లాసా దాకా 1000 కిలోమీటర్లు, చూసుకోండి, 1000 కిలోమీటర్లు వీళ్ళు రైల్వే లైన్ను వేస్తున్నారు. ఇది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి చాలా దగ్గరలో సరిహద్దుల్లో మీకు ఇలాంటి ఒక రైల్వే ట్రాక్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే ఇలా రైల్వే లైన్ అనేది వాళ్ళు వేస్తారో, ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ మిజైల్స్ను కూడా ఈ రైళ్లలో ఎక్కించి ఆ దేశ సరిహద్దులో తీసుకొచ్చి మోహరిస్తారు. ఇది మీరు పాకిస్తాన్ అనండి, కజకిస్తాన్ అనండి, ఇవాళ భారతదేశమైనా అనండి, ఏంటంటే వీళ్ళకి ముందు ఈ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అనేది ఏర్పడిపోద్ది. ఎప్పుడైతే రైల్వే లైన్ వేశారో దాని పక్కనే వీళ్ళు రోడ్లు అనేవి నిర్మిస్తారు. వెంటనే మీకు ఏమైపోతుంది, వాళ్ళ ట్యాంకర్లు అనండి, వాళ్ళ యుద్ధ వాహనాలు అనండి, వెంటనే అక్కడికి తెచ్చి వీళ్ళు ఆపేయగలరు. వీళ్ళు ఇమీడియట్గా యుద్ధము అని చెప్పి ఏ దేశంతో కూడా చెయ్యరు. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అందులో అత్యంత కీలకమైన విషయము ఈ రైల్వే లైన్ అనేదే. మీరు కజకిస్తాన్లోనే ఇదే పనే చేశారు, పాకిస్తాన్లో కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏకంగా 2000 కిలోమీటర్లు అండి వీళ్ళు పాకిస్తాన్లో వీళ్ళు ఒక రైలు మార్గం వేస్తున్నారు. ఎక్కడ, ఈ కారాకోరం హైవేని అంటున్నాను చూసారా, అక్కడ నుంచి అంటే టిబెట్ను పాకిస్తాన్ని కలుపుతూ వీళ్ళు ఒక రైల్వే లైన్ వేస్తున్నారు. అంటే పాకిస్తాన్ అనే దేశము ఎంత ప్రమాదంలో ఉందో మీరు ఊహించండి. ఎందుకంటే ఈ రైళ్లలో నుంచి ఈ మిలిటరీ పర్సనల్ అనేవాళ్ళు ఈజీగా వచ్చేయగలరు. సో వాళ్ళు ఎప్పుడైతే మీ దేశంలోకి వస్తున్నారో, మీకు వేలలో వచ్చేస్తూ ఉంటారో, అప్పుడు ఆ దేశం అనేది ప్రమాదంలో పడిపోతుంది. ఇవాళ వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇదే పనే చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఒక 100 మిజైల్స్ని తీసుకొచ్చి అక్కడ మోహరించారు అనుకోండి, మీకు ఏమైపోద్ది, ఆటోమేటిక్గా ఒక పెద్ద యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. చైనా ఎప్పుడు కూడా న్యూక్లియర్ వార్ గురించి మాట్లాడనే మాట్లాడరు. అదే మీరు ఇండియాని తీసుకోండి, పాకిస్తాన్ని తీసుకోండి, మేము మీ మీద అణు అస్త్రాలను ప్రయోగిస్తామని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది, వెంటనే ఇండియా కూడా మేము కూడా ప్రయోగిస్తాం. చైనా లాంటివి ఏది కూడా మాట్లాడదు, తన దగ్గర శక్తివంతమైన మిజైల్స్ ఉంటే చాలు యుద్ధంలో గెలిచేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టే ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్ పక్కన వీళ్ళు ఇంత పెద్ద రైల్వే లైన్, అంటే 1000 కిలోమీటర్లు టిబెట్ని చెంగుడుని కలుపుతున్నారు అంటే, ఇది భారతదేశానికి చాలా ప్రమాదకరమైన గడియలు అని చెప్పేసి మీకు నిపుణులు చెప్తున్నారు. ఎందుకు అంటే, ఈ చెంగుడు అని చెప్తున్నాను చూసారా, చెంగుడు J20 అనే యుద్ధ విమానాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ చెంగుడు అనే ప్రాంతంలోనే మీకు చైనాకు సంబంధించి ఎన్నో మీకు కర్మాగారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యుద్ధ సామాగ్రికి చెందిన కర్మాగారాలు. కాబట్టి ఆ చెంగుడు నుంచి మీకు ఒక రైలు బయలుదేరింది అనుకోండి, అందులో మిజైల్స్ అనండి,
మీరు బాంబులు అనండి, మీకు తక్కిన ఆయుధాలు అనండి, అన్నిటి కూడా వాళ్ళు వేసుకొచ్చి ఈ భారతదేశ సరిహద్దులో వీళ్ళు నిలబెట్టగలరు. సో అలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ అనేది భారతదేశానికి ఇవాళ ఏర్పడి ఉంది. 2020లో ఎన్నో ప్రమాదాలు చూస్తాం. కరోనా అన్నాము, చైనాతో స్టాండ్ ఆఫ్ అన్నాము, ఇవాళ పాకిస్తాన్తో ఒక చిన్నపాటి యుద్ధము చేస్తున్నాము, ఇవాళ మీకు చైనా 1000 కిలోమీటర్లకు ఒక రైల్వే ట్రాక్ వెయ్యబోతుంది. ఇది ఎంత ముఖ్యమంటే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఏమంటున్నాడంటే, ఇది మనం వెంటనే మొదలు పెట్టాలి, ఇది మన దేశం యొక్క యూనిటీకి చాలా చాలా ముఖ్యం. ఏంటి, చైనాను టిబెట్ కలిపేసి దీని యూనిటీ అంటున్నాడు. వెస్టర్న్ కమాండ్కి ఇదే బలాన్ని చేకూరుస్తుంది. అంటే ఏంటి వెస్టర్న్ కమాండ్ అంటే, ఆటోమేటిక్గా అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏంటండి సౌత్ టిబెట్, ఇది చైనా లెక్కలో. కాబట్టి సౌత్ టిబెట్ ఎట్టి పరిస్థితుల్లో మాకు చెందాలనే వాళ్ళు ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఎలాగైతే భారతదేశము గిల్గిట్ బల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని చెప్పుకొని మనం యుద్ధానికి రెడీ అయిపోతున్నాము, చైనా కూడా సౌత్ టిబెట్ మాది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటాము, ఆక్రమించుకుంటాము అని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు, వాళ్ళు డైరెక్ట్గా ఎవరితో కూడా యుద్ధాలు అనేవి చెయ్యరండి, ఇలాగ ఇండైరెక్ట్ మెథడ్లోనే వాళ్ళు అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకొని అప్పుడు మనమే దాడికి దిగుతారు. సమస్య ఎక్కడొచ్చిందంటే 2015 నుంచి మీరు గమనించారనుకోండి, ఇండియా విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచేసింది. ఎక్కడికక్కడ మీకు రోడ్లు వేసేశారు, మీకు టన్నల్స్ అనేవి నిర్మించేశారు, మన సైన్యాన్ని తీసుకువెళ్ళి మోహరించారు. ఇవాళ మీరు అరుణాచల్ ప్రదేశ్లో చూసారనుకోండి, 100 బ్రహ్మోస్ని మనం మోహరించి ఉంచాం. ఎక్కడ, సరిగ్గా చైనా ఆపోజిట్లో వాళ్ళ బార్డర్ ఎక్కడైతే కనిపిస్తుందో మీకు ఏకంగా 100 బ్రహ్మోస్ ఉన్నాయనుకోండి, మీకు చైనా ఏం చేయగలదు. కాబట్టే ఇండియా అలర్ట్ అయిపోయింది. ఇండియా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, ఇన్ని టన్నల్స్ రోడ్స్ వేస్తున్నారు కాబట్టి ఇక మనము ఏమాత్రం ఆలస్యం చేస్తే మనకు అరుణాచల్ ప్రదేశ్ దక్కదు, ఈ సౌత్ టిబెట్ అనేది దక్కదని చెప్పి అనుకునే చైనా ఇంత ఫాస్ట్గా, అంటే ఏంటి ఏకంగా వాళ్ళ అధ్యక్షుడే చెప్తున్నాడు అక్కడ ఇమీడియట్గా రైల్వే లైన్ వేయండి, రోడ్లు వేయండి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా నేను ఇస్తాను, అంత డబ్బు నేను ఇస్తాను చెయ్యండి అని అంటున్నాడంటే మనకు ఎంత ఇబ్బంది ఉందో చూసుకోండి. అలాగే వాళ్ళు అక్కడ రైల్వే ట్రాక్ వేయడం వలన పక్కన డ్యాములు కూడా కడుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను, బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఫ్లోని ఆపితే మీకు ఈ భారతదేశానికి చెందిన ఎన్నో గ్రామాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడతాయి. కాబట్టి ఆ ప్లాన్లో కూడా, అంటే ఓవరాల్గా అరుణాచల్ ప్రదేశ్ని వీక్ చేసేసి ఆ విధంగా దాన్ని పొందాలి అని చెప్పి చైనా ఒక మేజర్ ప్లాన్ వేసింది. ఇండియా ఇవాళ దానికి రెడీ అయిపోయారు. మనము ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అంత డెవలప్ చేస్తున్నాం. మరి మనం ముందు ఉంటామా, చైనా ముందు ఉంటుందా, ఈ రెండు దేశాలు పోటీ పడి ఈ అరుణాచల్ ప్రదేశ్ను ఎవరు తమ గ్రిప్లో పెట్టుకుంటారు? ఒకటి, అది ఇండియా భూభాగం కాబట్టి మనము దాన్ని వదులుకునే పరిస్థితే లేదండి, దాన్ని రక్షిస్తాము. కానీ చైనా దాన్నే సౌత్ టిబెట్, ఒకప్పుడు ఇది మా చైనాలో భూభాగము, భారతదేశము అక్రమంగా ఆక్రమించుకుంది కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి చైనా చెప్తుంది. మరి ఇందులో ఎవరు ముందుంటారు, ఇండియా ముందుంటుందా, చైనా ముందుంటుందా అనేది మనకు వచ్చే 2 ఏళ్లలో తెలిసిపోతుంది. వాళ్ళు ఏమంటున్నారు, 2030 వచ్చేటప్పటికి ఈ అరుణాచల్ రైల్వే ట్రాక్ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది, పూర్తిగా మా చైనా సైన్యమే అక్కడ ఉంటారు, వాళ్లే మా బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తారని అంటారు. సో ఇంతలో ఒక పెద్ద యుద్ధము వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకూడదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్ని మనం వదులుకోకూడదు. కాబట్టి చైనా ముందుంటుందా, ఇండియా ముందుంటుందా, మీరు ఒకసారి ఆలోచించండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.